అన్న కళ్ళన్నీ ఎర్రగైనాయి. ఇది కరెంట్ పోయింది, ఇక నిద్ర పట్టినట్టే. మనకి సిరప్ వేయాలి. సో ఊరికి రాగానే కరెంటు పోయి మాకు వెల్కమ్ చెప్పింది. ఏడుపోతుంది. ఉడకపోతుంది కానీ నాకు ఎండ. రేటు వీడికి డాక్టర్ చేయబడితే కానీ తగ్గదు అర్థం ఏది కూడా. అది నిజం. ఇప్పుడు మొన్న ఇంజల్ పోయినా డాక్టర్ దగ్గరికి ఒక ఇంజక్షన్ ఇచ్చినా అసలు వాడనే వాడలేదు. పూజ రోజు కంకణం కట్టిన అత్తమ్మ ఆ దండ ఇట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మళ్ళా గవే సిరప్ ఇచ్చిరు అత్తమ్మ. గవే సిరప్ ఇచ్చిరు. రిట్టు గాడు వాళ్ళ నాన్నతోటి ఆడుతున్నాడు మొత్తానికి. ఇప్పుడు బ్యాగ్ తోటి ఆడన్నా. ఆ దవాఖానలో ఒక ఆమె బ్యాగ్ వేసుకుంది, ఆ బ్యాగ్ మీద ఇవ్వబడతాడు నాకు ఈ అని అలా బిడ్డేమో దాచి పెడతాను. ఈడేమో కాలం దాన్ని కొడతాడు ఆ పిల్లలు. సారు ఆపించారు. ఇది ఎక్కడ ఆపించారు? మస్తు ముఖం దిగింది అత్తమ్మ. ఎక్కడ ఆపించారు? ఏం మాట్లాడుతున్నావు దాంతోటి? ఎంత చూస్తున్నావు అయ్యో వాజ్జను? ఇలా గిందుకే తొందర మాట్లాడితే అర్థమైంది. ఊర్లలో ఉంటే నానమ్మలు అమ్మమ్మలు వస్తూనే ఉంటారు. అయ్యో తేజ్ గారు ఏం దిచ్చాలి తిట్టు ఎవడి పండ పెట్టి అట్లనే. రమ్యవాళ్ళ ఇంటికి, రమ్యవాళ్ళ ఇంటికి పోతే ఫస్ట్ మాయ ఫోటో చూస్తుండు. అచ్చా మొన్న మస్తు అడ్డాయి ఉండే బిడ్డ. సో మొత్తానికి అయితే వచ్చేస్తాం మేము ఇంటి 12:30 అయింది. అబ్బో 12:30 అయింది, రేపు పొద్దున్న లేచినట్టేని. నేను ఊరు నుంచి తెచ్చిన లవలల్లు లవలల్లు ఇవి అత్తమ్మ రవ్వలడ్డులు, ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సెర్లకు బయటనే ఉండవి. జామకాయలు ఫ్రిడ్జ్ లో అవసరం అనని ఇగో సద్ది పులుసు తెచ్చింది అత్తమ్మకి. అయ్యో అయ్యో నూనె ఎంత పడ్డది సద్ది పులుసకెళ్ళి? సద్ది పులుసు మొన్న పెట్టిన అత్తమ్మ తెచ్చిన, నువ్వు తెచ్చేస్తావని గదే అత్తమ్మ. పులిహోర పులుసు పెట్టినా మొన్న తీసుకొచ్చినవి పూలు మొత్తం అంటింది. నాన్న బయట వ్యక్తి పోయి ఇంటి నుంచి శేఖర్కి చెప్తున్నా అత్తమ్మ బట్ట పెగ్ తెమ్మంటున్నా. ఇక ఇటు చూడు మొత్తం నూనె కారింది అత్తమ్మ సంచులకు. ఈ సంచులో తెచ్చిన అన్ని గీత దండకి అంత నూనె ఉంది. మరి ఫ్రిడ్జ్లో ఎట్లా పెట్టాలి? పెద్దది అట్లా పెట్టద్దు కర్రీ, నల్లబడతాయి పూలు. మరి నేనేమంటున్నా ఇదే దీన్ని కారింది అత్తమ్మ సది పులుసు ఇది మొత్తం. నేను డబ్బా నిల్చు పెట్టేసిన కానీ పండ పెట్టేసిన కానీ అది కదిలిందో మరి ఏమైంది? కావచ్చు డిక్కిలే ఉండేది సంచి కూడా డిక్కిలే ఉండి డబ్బా. నేను తెచ్చిన పులిహోర పులుసు ఉందా దాని నూనె సంచి అంతా నయం. దేని దానికి దండ నయమైంది. కవర్లో పెట్టిన మట్టి పెట్టలే. దేవుడు తెచ్చిన హారము సంచి జామ పళ్ళు అంతటైంది. యాక్చువల్ నేను మొన్న వినాయక చవితికి ఒకరోజు ముందు పులిహోర పులుసు పెట్టిన, ఎక్కువ పెట్టుండి చక్కడికి అప్పుడప్పుడు తినడానికి ఇష్టం అని. సో అత్తమ్మ తింటుందని తెచ్చినాం. మా అత్తయ్య కూడా పులిహోర అంటే బాగా ఇష్టం. దీంట్లోకి వెళ్ళి నూనె ఎంత కారిపోయింది. ఇప్పుడు అత్తమ్మ సెట్ చేస్తూ ఉందండి. ఏం చేస్తున్నారా? నిద్ర లేదారా?
మీకు జ్వరము యాంటీబయాటిక్ చెవుల డ్రాప్స్ ఇద్దాం అంతే. అరే ఇలాంటి ఎందుకు నిబ్బులైన పెట్టేసరికి చీపిడి తగ్గింది చూసా తొందరగా. సో అది స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ ఇది. రేపు ఇంకా ఎప్పుడు పూజను ఏంటి ఇంకా తెలీదు. ఈ వ్లాగ్ అయితే 12:30కి ఎండ్ అయిపోతా ఉంది. నేను కలుస్తాను మరొక గురించి ఇక పడుకుంటున్నా. నాకేంటో అక్కడ రాఘవేంద్రులు పరోటా తిన్నాక బాగానే అనిపించింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది లోపల ఇంకా లోపుతా ఉంది ఉండతాం మీ దగ్గర నేను రిజర్వ్ పెడతా. సో పూజ చేశాక ప్రసాదములు ఇవ్వడానికి నేను రవ్వ లడ్డులు రెడీ చేసి హైదరాబాద్లోనే పట్టుకొచ్చానమాట. సో ఆ రవ్వ లడ్డు రెసిపీ షేర్ చేస్తాను. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సో దాన్ని బాగా తురుముకోవాలి. పచ్చి కొబ్బరి అండ్ రవ్వ రెండు మిక్స్ చేసి నానబెట్టి చేసే రెసిపీ అన్నమాట ఇది. ఇది నేను చూసాను విస్మయ్ ఫుడ్లో, చాలా బాగా వచ్చాయి రవ్వ లడ్డులు. సో ఇక్కడ ముందైతే నేను కొబ్బరిని తురుముతా ఉన్నాను. పచ్చి కొబ్బరితో చాలా డిషెస్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే తొందరగా కాఫ్ వచ్చేస్తుంది పచ్చి కొబ్బరితోటి. సో నాకైతే మెయిన్ ప్రాబ్లం అదే చాలా ఎక్కువ వచ్చేసింది. నాకు వాయిస్ మళ్ళీ చేంజ్ అయిపోయింది ఇక్కడ అక్కడ నీళ్ళు అయ్యేసరికి. సో పచ్చి కొబ్బరి తురిమి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇటు సైడ్ వచ్చేసి రవ్వ తీసుకోండి. సో ఇది రవ్వ కొంచెం లావుగా ఉంటే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. తర్వాత దీన్ని మిక్సీ పట్టాలంటే పట్టేసుకోండి, నాకేమో నార్మల్గా ఉండింది. సో ఇక్కడ నేను 1 గ్లాస్ కించుమించు దగ్గరలో రవ్వ తీసుకున్నాను. సో రవ్వ క్వాంటిటీకి 1/2 కొబ్బరి తీసుకోండి, మీరు ఎక్కువగా తీసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇది మన రవ్వ. రవ్వ మా ఇంట్లో ఖచ్చితంగా స్టోర్ అయి ఉంటుంది, ఎందుకంటే చిన్నోడికి వాడు ఉప్మా తింటూ ఉంటాడు కదా మ్యాక్సిమం అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి సో ఈ రవ్వ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు తుమ్ముకున్న కొబ్బరి ఉంది కదా, సో అది వేసేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి, మీరు 2 కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరితో టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి అంటే రవ్వ కొబ్బరి కొబ్బరిలో ఉన్న చెమ్మంతా రవ్వకి పట్టే వరకు బాగా పిసుక్కోవాలన్నమాట, అంటే బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది ఇది మెయిన్ స్టెప్ అంట. విస్మయ్ ఫుడ్లో చూసాం మనం, చాలా బాగా చేశారు సార్, మంచిగా వచ్చినాయండి. నిజంగానే నార్మల్గా లడ్డు కొంచెం బండ్రాయిలు లెక్క అయితే, సో ఇక్కడ అట్లా కాలేదు, చాలా జ్యూసీగా అయినాయి. సో తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ వదిలేయాలి, నేను ఒక అరగంట వదిలేసాను అంతే. తర్వాత తింటున్న ఒక మందపాటి గిన్నెలో ఒక 3 స్పూన్లు నెయ్యి తీసుకుంటా ఉన్నాను. లైక్ గట్టిగా ఉంది కదా, 1 టీ స్పూన్ ఈక్వల్గా 2 టీ స్పూన్లకి ఈక్వల్గా ఉంటుంది. సో నేను నా టేబుల్ స్పూన్ అనేది చాలా పెద్దగా కూర స్పూన్ అంతా ఉంటుందిలేండి. సో ఎక్కువగానే నేను తీసుకున్నాను నెయ్యి, ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి, ఊర్లోంచి అన్నీ తీసుకొచ్చింది. చాలా మంచి ఫ్లేవర్తోటి ఫ్రేగ్రెన్స్ తోటి ఉంటుంది. ఆ తర్వాత దీనిలో కాజు వేస్తూ ఉన్నాను, మీరు బాదాం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. సో కాజు వేసుకొని ముందు కాజు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెయ్యి మొత్తంలో కూడా ఇందాక రవ్వ ఉంది కదా, రవ్వ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ అండ్ కొబ్బరి మిక్స్ ఉంది, సో దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తక్కువ రవ్వ తక్కువ నెయ్యి వేసుకుంటే ఇది ఇంత టేస్టీగా అవ్వదండి, నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఇప్పుడు స్టవ్ని మీడియం టు స్లోకి మధ్యలో పెట్టి 20 నుంచి 25 నిమిషాల వరకు స్టవ్ని సిమ్లో పెట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ నుంచి మనకి స్మెల్ వస్తుంది, రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి. అలాగే రవ్వ నుంచి కాజు ఫ్రై చేసిన స్మెల్ రావాలి, అప్పుడు దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. సో ఫైనలీ 22 నిమిషాలు నేను ఫ్రై చేసిన రవ్వను తీసేసి ఒక బౌల్లో వేసుకుంటా ఉన్నాను. ఇది అత్తని కూడా రెసిపీ అడిగాను, కానీ అత్తకి కూడా అంత సాఫ్ట్గా ఏం అవ్వబండి, కొంచెం గట్టి అని అనిపిస్తుంది అనమాట. సో తర్వాత అందాజా కొద్ది నేను ఇంత, మీరు చూస్తున్నారు కదా, ఇంత షుగర్ తీసుకున్నాను. సో దీంట్లో స్మాల్ కప్ తోటి వాటర్ పోసేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. సో షుగర్ సిరప్ ఎట్లా రెడీ చేస్తామంటే మనం ఓతిగా పాకం అంటారు చూడండి, లేదా ఓతిగా పాకం. సో అది చేస్తాం అనమాట. సో ఇక్కడ షుగర్ కరిగేదాకా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అత్తయ్య చిన్నోడికి హెల్త్ బాగాలేకుండే కదా. సో వాడిని చూడగానే బాగా ఎమోషనల్ అయిపోయింది, మీరు మాటలు చూసి వినొచ్చు. వాడిలో అత్తయ్య మామయ్య చూసుకుంటూ ఉంటుంది అనమాట, ఇంకా ఏడిపోవచ్చిన మా ముందు ఏడొక ఆపేసుకుంటూ ఉంటుంది. కానీ ఎంతైనా నానమ్మలకి అమ్మమ్మలకి మన వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎందుకుంటో తెలియదు కానీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఓతిగా పాకం వచ్చాక రవ్వ మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని వదిలేసేయండి, కొంచెం ఈ లడ్డూలు చల్లారాక రావు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మీరు కలుపుకోవాలన్నమాట. సో కట్టుకోవాలన్నమాట. సో దీంట్లో నేను కాజు ఉండే కదా, సో ఆ కాజుగా వేసాను, మళ్ళీ మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 10 మినిట్స్ వదిలేద్దాము. ఇక 10 మినిట్స్ కంటే ఎక్కువనే వదిలేసాను, ఎందుకంటే వేరే పనిలో ఉండి ఉంటుంది. సో ఇప్పుడు దీంతో లడ్డూలు కట్టుకోవాలి.
నాకైతే చేతులు బొబ్బలు వచ్చినట్టుగా అయిపోయిందండి. గోరువెచ్చగిన రవ్వ కదా, గట్టిగా చుడుతుంటే అతుక్కుపోతూ ఉందన్నమాట చేయికి. సో ఫస్ట్ సగం కంటే ఎక్కువ లడ్డు బాగా వచ్చాయి, కానీ లాస్ట్కి 5 లడ్డులు వచ్చేసి రాలేవండి. రవ్వ అంతా ఎండిపోయినట్టుగా అయితే కొన్ని పాలు పోసుకుంటూ కట్టాను అన్నమాట. కానీ లడ్డులు చాలా టేస్టీగా అయ్యాయి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా బండలేకైతే ఖచ్చితంగా బయటనే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇట్లా మీకున్న బలం అంతా చేస్తూ ఉపయోగించి ప్రెస్ చేసుకుని లడ్డూలు కట్టుకోవాలి. అంతే, చాలా టేస్టీ టేస్టీగా యమ్మీగా ఉన్న రవ్వ లడ్డు. ఇదేంటంటే నేను పూజ మీద కూర్చుంటాను కదా, సో అప్పుడు ప్రసాదంలో అందరికీ ఇవ్వచ్చని చెప్పి కట్టేసుకున్నాను అనమాట. సో యమ్మీ యమ్మీ రవ్వ లడ్డు, ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటుంది. దేవుడు నిమజ్జనం అయిపోగానే టక్కని ఇవి చేశాను, ఇంకా మేము బయలుదేరిపోతాం అన్నమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏవి కుదరవండి, ఇది అది అన్నీ అనుకుంటాం, బట్ ఏవిగో కుదరవన్నమాట. సో ఇవన్న రవ్వ లడ్డులు ఒక ప్లేట్లో స్టోర్ చేసి పెడతా ఉన్నాను. చాలా యమ్మీగా అయినాయి, సాఫ్ట్గా మంచిగా అయినాయి, ఇట్లా జ్యూసీ జ్యూసీగా అయింది. సో ట్రై చేయండి, ఈవేళ ట్రై చేసి నిజంగానే చాలా బాగా వచ్చాయి రవ్వ లడ్డులు. కానీ చేతులుగా కాల్చుకున్నంత పని అయితే, అత్తే అయితే బొంది లడ్డు కవర్తో కడుతుంది, కానీ కవర్ ప్లాస్టిక్ అని భయం వేస్తుంది. సో రవ్వ లడ్డుగా ప్లాస్టిక్ కవర్ యూజ్ చేసుకోవచ్చంట, కానీ అవసరం ప్లాస్టిక్ అనే ఉద్దేశంతో నేను చేతితోటి కడుతూ ఉన్నాను. సో ఏమైనా యమ్మీ యమ్మీ రవ్వ లడ్డులు సైడ్కి పెట్టినవి పాలు కలిపినాను, వాటి తొందర పాడైపోయే ఛాన్స్ ఉంటాయని పక్కకు పెట్టేశాను. సో రెసిపీ నచ్చిందని వస్తే లైక్ చేయండి, ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. సో ఇవి వినాయకుడికి పూజ రోజు ప్రసాదంలో పెడదామని చెప్పేసి చేశాను ఇంటికి వెళ్ళకముందు. దాని వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బై బై, టాటా, టేక్ కేర్.